బీపీసీఎల్ భాగస్వామ్యంతో ఎస్బీఐ కార్డు రేట్ల బదిలీలో సిబిఎస్బీ మందు. ఇక భారత్ మాకు ఎంతో ప్రత్యేకత. భారత్ దూసుకెళ్లడం ఖాయం. తలసరి ఆదాయం రెట్టింపు. ఏడాదికి 4% పెరగనున్న మిడిల్ క్లాస్. రిలయన్స్ ఇండస్ట్రీ చీఫ్ ముఖేష్ అంబానీ. ఏదైతే రిలయన్స్ ఉందో రైతులకు మద్దతు లేకుండా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కార్పొరేట్కు భూములు తీసుకోవడము పంటలు తీసుకోవడము అనేది ప్లాన్ చేస్తుందని చెప్పి వొడాఫోన్ వేరే ఫోన్లన్నీ కూడా ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చిన దానిలో వాళ్ళు ఖండిస్తున్నారు. మేము అలా చేయలేదని చెప్పి మీరు షిఫ్ట్ కమ్మని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు జియోలో పోవద్దు. జియో పూర్తిగా ఆ విధమైనది రైతులకు మద్దతు తెలపడం లేదని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక వార్త చూడండి. నవంబర్లోనూ నిరాశ. టెలికాం పరికరాల తయారీకి మరింత ప్రోత్సాహం. టెలికాం శాఖ కార్యదర్శి అనిల్ ప్రకాష్ రేట్ల బదిలీలో పిఎస్బీలే మందు అంటూ ఒక వార్త. బీపీసీఎల్ భాగస్వామ్యంలో ఒక వార్త. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఆర్టిస్టు ఆధారం అంటూ ఉన్నది. జర్నలిస్ట్ సంక్షేమ సంఘం అంటూ మనం ఒకటి చూస్తున్నాం. విజయనగరం దశాబ్ద కాలంకి అయినా రికార్డులే. సెన్సెక్స్ 2021. అయినా రికార్డులే సెన్సెక్స్ 50,520 చివరి కల్లా. 20 కల్లా రికార్డులే. 20 కల్లా చివరి కల్లా సెన్సెక్స్ 50,500 మార్కు వస్తుందని మనకు అర్థమవుతుంది. ఏదైతే రిలయన్స్కు సంబంధించినటువంటి చూడండి. రైట్ సార్ వస్తున్నా. ఓకే మీ మీ దారికి అడ్డం రావాల్సుకులో తిందామంటే తినేద్దాం. సేంద్రియ రైతు చెరుకు రసం ఇక్కడ దొరుకుతుంది. సాయికృష్ణ లాడ్జ్ స్వీట్స్ మన విజయనగరం టూల్లో షేర్ మార్కెట్ ఈరోజు కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. మనం వెళ్తూ వెళ్తూ కూడా మాట్లాడుతున్నాం. ఇంకా నమస్తే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఒక కార్యక్రమం గురించి రావడం జరిగింది. సమయాభావం వల్ల పూర్తి అనాలిసిస్ చేయలేకపోతున్నాం. ఇక ముఖ్యంగా చెప్పాలంటే రిలయన్స్ ఏదైతే ప్రభుత్వంతో కార్పొరేట్కు రైతులకు ఇబ్బంది ఏదైతే పెడుతుందో దాని మీద ప్రచారం అద్భుతంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది. మేము కూడా ప్రచారం చేస్తాం. రిలయన్స్ ఒక పెట్టుబడిదారులు వారు మిగతా కంపెనీలన్నీ నాశనం చేసేసాడు. కాబట్టి మనం మేము కూడా మద్దతు తెలుపుతున్నాం. కూడా ఏదైతే బతకనీయకుండా వేరే కంపెనీలను జియో వాళ్ళు చేశారో ఇప్పుడు కూడా మళ్ళా వేరే దాంట్లో కూడా రంగంలో కూడా చేయాలని చేస్తూ ఉన్నారు. ఇది సహించరాని నేరం. ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు పెద్ద కంపెనీ. పండ్ల మార్కెట్లు చూస్తున్నాం. నమస్తే ధన్యవాదాలు తెలుపుకుంటూ మార్కెట్ అనేది మనకు పూర్తి స్థాయిలో మళ్ళీ వెళ్తుంది. కాబట్టి మనము ఆ విధంగా అడుగులేయాలని కోరుకుంటూ మేము ఇద్దరితో విరమిస్తూ జర్నీలో ఉన్నాం. కాబట్టి సమయాభావం వల్ల కొన్ని కంపెనీల గురించి చెప్పాలి. రిలయన్స్ మళ్ళీ డౌన్ కావడానికి అవకాశం ఉంది. మిగతా కంపెనీలు కొంత అవకాశాలు ఉన్నట్టు గమనిస్తున్నాం. నమస్తే ధన్యవాదం.